भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము ఇప్పుడు 4వ స్కందం 24వ అధ్యాయానికి వచ్చాము. 23 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. సో 4వ స్కందం 24వ అధ్యాయం వచ్చేసి శివగీతం అనేటువంటిది. ఈ చాప్టర్ పేరు శివగీతము అంటే ఏంటండి? పేరును బట్టి ఏమర్థమవుతుంది శివగీతము అంటే? శివుడు పలికినది చెప్పిన పాట అని చెప్పి శివుడు పాట. సో శివుడి ప్రార్థన, శివుడు చేసేటువంటి ప్రార్థన. సో ఈరోజు మనం శివుడి ప్రార్థన ఏమిటి అనేటువంటిది కూడా ఈ చాప్టర్ లో వస్తుంది, అది తెలుసుకుందామండి. సో ఇప్పటి వరకు కూడా యాక్చువల్గా కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, ధ్రువ మహారాజు వైకుంఠ ప్రయాణం చేసినప్పుడు నారదుడు చాలా సంతోషపడ్డారు. నారదుడు చాలా సంతోషపడ్డప్పుడు ఆ సమయం ఎక్కడ ఎక్కడ ఉన్నారు అప్పుడు అని అంటే, ప్రచేతసుల యొక్క యజ్ఞస్థలి వద్ద ఉన్నారు. సో ప్రచేతసుల యొక్క యజ్ఞస్థలి వద్ద నారదుడు ధ్రువుడు గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఏ విధంగా అయితే ఒక తండ్రి పుత్రుడి యొక్క సార్థకతని లేకపోతే పుత్రుడి యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా అయితే అందరికీ చెప్పుకొని సంతోషిస్తాడో, ఆ విధంగా గురువు కూడా తన శిష్యుడి యొక్క గొప్పతనాన్ని అందరికీ చెప్పుకొని సంతోషిస్తాడు. ప్రచేతసుల యజ్ఞస్థలి దగ్గర నారదుడు చెప్పుకుంటున్నారు తన శిష్యుడైనటువంటి ధ్రువ మహారాజు ఏ విధంగా భగవద్ధామానికి ప్రయాణం చేసే విధంగా తన యొక్క జీవితాన్ని నడిపారు అనేటువంటి విషయాన్ని అంతా కూడా గుర్తించుకొని అక్కడ నవ్వుకోవడం అనేది జరిగింది. అది విన్నటువంటి విదురుడు మైత్రేయుడు ఇలా చెప్పారు, మరి నారదుడేమో ప్రచేతసుల దగ్గర ఉన్నారు అని అన్నారు, అక్కడ అక్కడ విషయాలు ఏమిటి, ఎందుకు ప్రచేతసుల దగ్గరికి వెళ్ళారు నారదుడు? నారదుడు చాలా శుద్ధభక్తుడు. సో శుద్ధభక్తుడైనటువంటి నారదుడు ప్రచేతసుల దగ్గరికి వెళ్ళారు అని అంటే, ప్రచేతసులు కూడా గొప్ప శుద్ధభక్తులే అయి ఉండాలి. అంటే గొప్పవాళ్ళు గొప్పవాళ్ళనే కలుస్తారు. సో ఒక ఒక భక్తుడు ఇంకొక భక్తుడి దగ్గరికి వెళ్ళి మాత్రమే మాట్లాడటానికి ఇష్టపడతాడు, అభక్తుడి దగ్గరికి వెళ్ళరు. అంటే ప్రచేతసులు ఎంతో గొప్ప భక్తులు అయి ఉంటే తప్ప నారదుడు ప్రచేతసులు చేస్తున్నటువంటి యజ్ఞం దగ్గరికి వెళ్ళి ఉండకపోవచ్చు. కాబట్టి ఆ ప్రచేతసుల గురించి తెలియజేయండి అనేటువంటి విషయాన్ని మనకి విదురుడు మైత్రేయుణ్ణి అడగడం అనేది జరిగింది. సో దానికి మూలం అంటే ఆ ఆ ప్రచేతసుల స్టోరీలోకి వెళ్ళాలి అని అంటే, ఆ ధ్రువుడి యొక్క నెక్స్ట్ తరాల యొక్క చరిత్రను కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ప్రచేతసులు అనేది ధ్రువుడు నెక్స్ట్ వెంటనే వచ్చినటువంటి తరంలో లేరు. సో ప్రచేతసులు వచ్చినటువంటి తరం వచ్చేసి ఒక 4-5 తరాల తర్వాత వచ్చినటువంటిది అనమాట. అంటే ధ్రువుడి తర్వాత మళ్ళీ ధ్రువుడి యొక్క పుత్రుడు, ఆ తర్వాత మళ్ళీ వీణరాజు, ఆ తర్వాత వీణరాజుకి మళ్ళీ ధ్రువుడి యొక్క పుత్రులకి మధ్యలో కూడా కొన్ని తరాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు చెప్పలేదు, ఎందుకంటే అవన్నీ కూడా భక్తులు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. అంటే ఇందులో మెయిన్ ఏమిటి అని అంటే, భాగవతంలో భక్తుల గురించే ఉంటుంది. సో ఎవరి వల్ల అయితే మళ్ళీ నెక్స్ట్ భగవంతుడి యొక్క అవతారం తీసుకుంటారు, సో భగవంతుడి అవతారం రావడానికి కారణం అవుతుంది అనేటువంటివి, లేకపోతే భక్తులు శుద్ధ భక్తులు భక్తిని ఎప్పుడు ప్రదర్శించారు, అలాంటివంటి విషయాలు మాత్రమే భాగవతంలో చర్చించడం అనేది జరుగుతుంది. అందుకని అప్పుడు ఇక పృథ మహారాజు యొక్క చరిత్ర చెప్పడం అనేది అవసరమైంది. సో పృథ మహారాజు చరిత్ర చెప్పిన తర్వాత నెక్స్ట్ ప్రచేతసుల వరకు వస్తున్నాం. పృథ మహారాజుకి ప్రచేతసులకి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ఏమిటి అనేటువంటి విషయం కూడా మనకి ఈ యొక్క అధ్యాయంలో మనకి అర్థమవుతుంది. సో అది ఈరోజు మనం చూద్దామండి. 24వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. మైత్రేయోవాచ మైత్రేయోవాచ విజితాశ్వో అతి రాజాసీత్ పృదుపుత్రః పృదుశ్రవః పృదుపుత్రః పృదుశ్రవః యవీయోభ్యో అదధాత్ కాష్ఠః భ్రాతృభ్యో భ్రాతృవత్సలః రమేష్ ప్రభు చదువుతారా? ప్రభుజీ ఇది శ్లోకం అంటారా ప్రభుజీ? లేదు, కింద తాత్పర్యం చదవండి ప్రభు. ఓకే హరే కృష్ణ. మైత్రేయ ముని పలకసాగను. ప్రతమహారాజు జ్యేష్ఠపుత్రుడకు విజితాశ్వుడు తండ్రి వల్లనే గొప్ప యశోవంతుడు చక్రవర్తిగానైన అతడు
సోదరుల యెడ అమితానురాగము కలవాడైనందున పాలనకై వారికి నాలుగు దిక్కులు ఇచ్చెను. భాష్యము కడచిన అధ్యాయమున ప్రతి మహారాజు జీవితమును చరితమును వర్ణించిన పిదప మైత్రేయుని పృథు వంశంలోని పుత్ర పౌత్రులను గుర్చి పలుకుట ఆరంభించి పృథువు యొక్క దేహత్యాగ అనంతరము అతని జ్యేష్ఠపుత్రుడుగు విజితాశ్వుడు ప్రపంచ చక్రవర్తి అయ్యను. విజితాశ్వుడు సోదరుల యెడ అమితానురాగము కలవాడైనందున పాలించుటకై ప్రపంచములోని నాలుగు దిక్కులను వారి పొసుగు. రాజు మరణము పిమ్మట సాధారణముగా జ్యేష్ఠపుత్రుడే రాజుగుట అనంతకాలముగా కొనసాగుచును. పాండవులు ధరణి నేలినప్పుడు పాండురాజు జ్యేష్ఠతనయుడైన ధర్మరాజు ప్రపంచ చక్రవర్తి అయ్యను. మిగిలిన సోదరులు అతనికి సహాయమును అందించేది. అదేవిధముగా ప్రపంచం యొక్క నలుదిక్కులను పాలించుటకై విజితాశ్వని అనుంగ సోదరులు నియమింపబడిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ప్రథమ మహారాజు తర్వాత జ్యేష్ఠ సోదరుడు, జ్యేష్ఠపుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరేంటండి? విజితాశ్వుడు. విజితాశ్వుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందో ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ప్రథమ మహారాజు ఆయన యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞంలో ఆ యజ్ఞానికి బలి ఇవ్వడానికి ఉంచినటువంటి అశ్వం ఏదైతే ఉందో ఆ అశ్వాన్ని ఇంద్రుడు దొంగిలించి తీసుకెళ్తారు. సో ఇంద్రుడు దొంగిలించి తీసుకెళ్ళడం వల్ల ప్రథమ మహారాజు పుత్రుడు అయినటువంటి ఈయన ఆ ఇంద్రుడి దగ్గర నుంచి ఆ అశ్వాన్ని మళ్ళీ జయించుకొని తీసుకుని వస్తారు. సో ఇంద్రుడిని కూడా ఓడించి అశ్వం మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ అశ్వమేధ యజ్ఞం ఏదైతే చేస్తున్నారో అది సఫలం అవడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాడు. సో ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నవి అనేటువంటివి మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది, ఇంద్రుని కూడా జయించగలడని. సో అందుకనే ఆయనకి అశ్వాన్ని జయించారు కాబట్టి ఆయన్ని విజితాశ్వుడు అన్నారనమాట. సో ఈ విజయశాంతుడు గొప్ప యశోవంతుడు. తర్వాత పృథు మహారాజు తర్వాత ఆయనే చక్రవర్తి అయ్యాడు. సో సోదరుల మీద ఆయనకు ఉన్నటువంటి అభిమానం చొప్పున, అంటే విజితాశ్వుడు ఒక్కడే కాదు కొడుకు, ఇంకా మిగిలినటువంటి సోదరులు కూడా ఉన్నారు. సో కాబట్టి ఐదుగురు కదా మొత్తం. సో మిగిలినటువంటి నలుగురికి నాలుగు దిక్కుల్లో వాళ్ళని ఉంచడం అనేది జరిగిందనమాట. సో జనరల్గా చూస్తే ఏ రాజైనా సరే ఆ రాజు తర్వాత వాళ్ళ ఆయన ఆయన యొక్క వారసులు ఎవరవుతారు అని అంటే ఆ వంశంలో నెక్స్ట్ పెద్దవాడు అని అంటే ఆ కొడుకుల్లో పెద్దవాడు. సో పెద్దవాడు ఎవరుంటారో వాళ్ళు అవుతారు. సో పాండవుల విషయంలో చూస్తే ధర్మరాజు ఎలా అయ్యారో ఆ విధంగా. నెక్స్ట్ శ్లోకం. హర్యక్షాయాది ధూమ్రకేశాయ దక్షిణాం ప్రతీచిం వృకసంఘాయ కుర్యాం ద్రవిణ సేవిభుః. రాజేశ్వరి మాతాజీ ఎవరు చదువుతారు? రేణుకా మాతాజీ మీ దగ్గర బుక్స్ ఉన్నాయా? చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. ప్రపంచంలోని తూర్పు భాగమును హర్యక్షునకు, దక్షిణ భాగమును ధూమ్రకేశునకు, పశ్చిమ భాగమును వృక్కునకు, ఉత్తర భాగమును ద్రవిణునకు విజితాసురుడు ప్రసంగను. విజితాసురుడు ఏం చెప్తే అదే కదా నాయన కదా చక్రవర్తి ఇప్పుడు. సో విజితాసురుడు చెప్పినట్లుగా వాళ్ళు ఒక్కొక్క దిక్కుకి అయ్యారు, ఏ దిక్కుకి ఎవరయ్యారు అనేటువంటి విషయం ఈ శ్లోకంలో మనకు తెలియజేశారు. అంతర్ధాన గతిం చక్రాల్ లబ్ధ్వాంతర్ధాన సంగీతః అపత్యత్ర యమాధత్త తికండిన్యం సుసమ్మతం. హరే కృష్ణ ప్రభుజీ. పూర్వం విజితాసురుడు స్వర్ణరాజుగా ఇంద్రుని ప్రసన్నని చేసి అతని నుండి అంతర్ధానుడైన నామమును పడిసెను. శిఖండిని నామధేయురాలకు భార్య వలన అతడు మువ్వురు సత్పుత్రులను పొందెను. ఈయనకి ఈయన ఇంతకు ముందు మనము ఇంద్రుణ్ణి జయించి
అశ్వాన్ని తీసుకొచ్చాడు అని చెప్పాము. ఇంకొక సందర్భంలో ఇంద్రుని ప్రసన్నను కూడా చేశారట. అంటే ఇంద్రుడి యొక్క ప్రశంసలను పొందేటువంటి విధంగా కూడా ఆయన ప్రవర్తించారు. అందుకనే ఆయనకి అంతర్ధానుడు అనేటువంటి నామం కూడా ఉందంట విజితాశ్వుడికి. సో ఈ విజితాశ్వుడికి శిఖండి అనేటువంటి ఆమె భార్య, శిఖండిని, శిఖండి కాదు శిఖండిని అనేటువంటి ఆమె పేరు శిఖండిని, ఆయన భార్య పేరు శిఖండిని. శిఖండినికి విజితాశ్వుడికి ముగ్గురు పుత్రులు ఉన్నారు. చదవండి. భాష్యము, విజితాశ్వుడు అంతర్ధానుడని ప్రసిద్ధి చెందెను అనగా అంతర్ధానము చెందుట అని భావము. అతడు ఈ నామమును ఇంద్రుని నుండి పడిసి ఉండెను. ఈ సందర్భమును యజ్ఞస్థలి నుండి పృథు మహారాజు యొక్క అశ్వముని ఇంద్రుడు దొంగిలించిన నాటి సమయమునకు సంబంధించినది. యజ్ఞాశ్వమును హరించినప్పుడు ఇంద్రుడు ఇతరులకు గోచరింపకున్నను. పృథుతనియు డగుటయు విజితాశ్వుడు అతనిని చూడగలిగెను. తండ్రి అశ్వమును ఇంద్రుడు తీసుకుని పోవచ్చున్నాడని తెలిసియు విజితాశ్వుడు అతనిపై దాడి చేయలేదు. యోగ్యులను అతడు గౌరవించిన వాడిని ఈ విషయమును సూచించుచున్నది. తన తండ్రి అశ్వమును అపహరించుచున్నప్పటికీ ఇంద్రుడు సామాన్యమగు దొంగ కాదని అతడు ఎరిగియుండెను. ఇంద్రుడు శక్తిశాలి అయిన దేవత, దేవదేవుని సేవకుడు అయినందున అతడు తప్పుగా వర్తించినను విజితాశ్వుడు ఉద్దేశపూర్వకంగా అతనిని క్షమించెను. అందువలన అప్పుడు ఇంద్రుడు విజితాశ్వుని యడ మిగిలి ప్రసన్నుడయ్యను. సాధారణముగా దేవతలు ఇచ్ఛానుసారము ప్రత్యక్షమై అంతర్ధానము చెందిన యోగశక్తిని కలిగి ఉందురు. విజితాశ్వుని యడ ఇంద్రుడు మిగిలి ప్రసన్నుడైనందున ఆ యోగశక్తిని అతనికి వసగెను. ఆ విధముగా విజితాశ్వుడు అంతర్ధానునిగా పిలువబడెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈయనలో ఓన్లీ శక్తి మాత్రమే లేదండి, ఈయనలో విజ్ఞత కూడా ఉంది. సో ఈయన ఎవరికి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటువంటి విషయం ఈయనకి తెలుసు. అశ్వమేధ యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ అశ్వాన్ని దొంగిలిస్తున్నటువంటి ఇంద్రుడు అశ్వాన్ని దొంగిలించినప్పుడు మరి ఫలానా వ్యక్తి అంటే అప్పుడు ఆయన కనపడకుండా వచ్చి దొంగిలించారు, అంటే ఎవరికి కనపడలేదు ఇంద్రుడు. మరి ఎవరు తెలియజేశారు ఈయనకి? గుర్తుందండి, విజితాశ్వుడికి అశ్వాన్ని దొంగిలించుకొని తీసుకెళ్తున్నాడు ఎవరు? మాధవజీ? నారదుడు? నారదుడు కాదు, ఋషుల బ్రహ్మదేవుడు కాదు మాధవజీ, అత్రిముని. అవును ప్రభు. సో అత్రిముని ఈయనకి తెలియజేస్తారు విజితాశ్వుడికి. సో ఇట్లా ఇంద్రుడు వచ్చాడు దొంగతనం చేసుకొని తీసుకెళ్తున్నాడు, నువ్వు వెళ్ళి రక్షించు, అశ్వాన్ని రక్షించు అనేటువంటి విషయాన్ని విజితాశ్వుడికి అత్రిముని చెప్తారు. సో రెండు సార్లు మూడు సార్లు చేసినా కానీ మూడు సార్లు కూడా అత్రిముని చెప్తారు. సో చెప్పినప్పుడు అప్పుడు విజితాశ్వుడు ఇంద్రుడిని వెంబడిస్తూ పోతాడు. అయితే ఇంద్రుడు ముందు వెళ్తూ ఉంటాడు అశ్వాన్ని తీసుకొని, వెనక నుంచి విజితాశ్వుడు ఫాలో అవుతూ ఉంటాడు. కానీ ఒక బాణం తీసుకుని వేసేయచ్చు, ఆ అశ్వాన్ని దొంగిలిస్తున్నాడు అంటే దొంగిలించడం అనేటువంటిది తప్పు, పారిపోతున్నాడు. సో ఒక చక్రవర్తిగా లేకపోతే ఒక రాజుగా రాజు ఎడ అపరాధం చేసినటువంటి వ్యక్తిని శిక్షించడం అనేటువంటిది ఆయనకు అధికారం. కానీ ఇంద్రుడిని మాత్రం ఏమి శిక్షించలేదు, ఇంద్రుడిని చంపలేదు. ఎందుకంటే ఇంద్రుడు పారిపోతున్నాడు, పారిపోయే వ్యక్తిని చంపడం అనేటువంటిది రాజధర్మం కాదు. రెండవది, చంపకుండా అయినా ఆయన్ని బంధించవచ్చు, ఆ బంధించడానికి కూడా వేయాల్సినటువంటి అస్త్రాలు వేరుగా ఉండొచ్చు. కానీ అలాంటి అస్త్రం కూడా వేసి ఆయన్ని బంధించలేదు, వెంటబడుతున్నాడు అంతే. సో దానికి మెయిన్ ఉద్దేశం ఏమిటి అనంటే, ఇంద్రుడు దేవతల రాజు. దేవతల రాజు అనంటే భగవంతుడికి సేవకుడు. సో భగవంతుడికి సేవకుడు అంటే వైష్ణవుడు. ఒక వైష్ణవుడు ఏదైనా అపరాధం చేస్తే ఇంకా అది చాలా పాపం అయిపోతుంది. అందుకని ఆయన యొక్క స్థితి గురించి తెలిసి, అంటే మామూలుగా ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల ఆయన ఒక తప్పు పని చేసినంత మాత్రాన వైష్ణవుడు కాకుండా పోడు. అందుకనే మనకి భగవద్గీతలో 9వ అధ్యాయంలో చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు, ఒక భక్తుడు యాక్సిడెంటల్గా అనుకోకుండా ఏదైనా కొన్ని తప్పులు చేసినా కానీ, ఎందుకు అంటే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం, భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనం తప్పులు చేయకుండా మనల్ని మనం రక్షించుకోవటము అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఎందుకంటే మనం మాయతో యుద్ధం చేస్తున్నాం. సో మాయతో యుద్ధం చేస్తున్నటువంటి మనం మాయను గెలవడం అనేది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అక్కడికి మనం భగవంతుడి యొక్క చరణాల దగ్గర ఉండి మాయతోటి యుద్ధంని ప్రకటించి మాయ మీద మనం గెలుపు సాధించటానికి
సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక చిన్న తప్పు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇలా తప్పు జరిగినప్పుడు భక్తుడి పరిస్థితి ఏమిటి? సో భక్తుడు భక్తుడు కాకుండా పోతాడా? అందుకని కృష్ణుడు మనకి 9వ అధ్యాయంలో దానికి సమాధానం చెప్తారు. ఏమని చెప్తారు? ఒకవేళ నా భక్తుడు కొన్ని అనుకోని కారణాల వల్ల భౌతిక విషయంలో ఉంటాడు కాబట్టి కొన్ని తప్పులు జరిగినా ఆయన వల్ల ఆయన్ని శుద్ధ భక్తుడిగానే పరిగణించాలి అనేటువంటి విషయం చెప్తారు. దానికి ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణతో సహా చెప్తారు. ఏమని చెప్తారండి? చంద్రుడి మీద మచ్చ ఉన్నా కానీ చంద్రుడి యొక్క వెలుగులో ఏం తేడా ఉండదు. అలానే ఒక శుద్ధ భక్తుడు అనుకోని కారణాల వల్ల ఏమైనా పతనం చెంది ఉన్నా కానీ మళ్ళీ తిరిగి నిలబడతాడు, మళ్ళీ తిరిగి భక్తిని చేస్తాడు. ఎందుకంటే భక్తిలో ఆయన స్థిర నిశ్చయుడై ఉంటాడు కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి తన భక్తిని తాను కొనసాగిస్తాడు. అందుకని శుద్ధ భక్తుణ్ణి మనం చూడటానికి భౌతికమైనటువంటి కర్మలు చేస్తున్నట్టు కనిపించినా, మనకి నచ్చనటువంటి విధంగా ఆయన ప్రవర్తించినట్లు అనిపించినా, మనం ఆయన తక్కువ అంచనా వేయకూడదు, ఆయన గురించి మనం తప్పుగా అనుకోకూడదు. ఒకవేళ అనుకుంటే మాత్రం మనం ఆయన ఏడ మనం అపరాధం చేస్తున్నట్టు. సో అన్ని అపరాధాల కంటే కూడా వైష్ణవ అపరాధం చాలా ఘోరమైనటువంటి అపరాధం. సో ఆ అపరాధం నుంచి మనం బయటపడటం అనేటువంటిది సాధ్యం కాదు. భగవంతుడు కూడా క్షమించడు వైష్ణవ అపరాధం చేస్తే. ఇంద్రుడు భగవంతుడి యొక్క సేవకుడు. భగవంతుడి యొక్క సేవకుడు అని ఎందుకు అన్నారు ఇంద్రుడిని? ఎందుకంటే కృష్ణుడే చెప్తారు, విశ్వరూపం చూపించినప్పుడు దేవతలందరూ నా శరీరంలో భాగము, దేవతలకి రాజు ఇంద్రుడు. ఇంకొకటి 10వ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణుడు చెప్తారు దేవతల్లో ఇంద్రుడిని నేను అనేటువంటి విషయాన్ని. అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంత గొప్పవాళ్ళు ఉన్నారో, ఏ జాతిలో ఏ కేటగిరీలో ఎవరెవరు గొప్పవాళ్ళు ఉన్నారో ఆ గొప్పవాళ్ళకి వచ్చినటువంటి శక్తి అంతా కూడా భగవంతుడి ద్వారానే వచ్చింది. అంటే భగవంతుడు నియమించారు ఇంద్రుణ్ణి దేవతలకి రాజుగా ఉండమని. దేవతలకి రాజుగా తన ధర్మాన్ని చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టు. మరి భగవంతుడికి సేవ చేసినటువంటి వాడు ఏమవుతాడు? వైష్ణవుడు అవుతాడు. అందుకని ఈ విజితాశ్వుడు భగవంతుడికి సేవకుడు కాబట్టి ఆయన్ని చంపలేదు, ఆయన్ని బంధించలేదు, ఆయన ఏమీ అనలేదు, అశ్వాన్ని తీసుకుని వాపసు వచ్చేశారు అంతే. సో అంటే ఈయనకి అన్ని తెలుసు, శాస్త్రం తెలుసు, ఎవరిని ఎంత గౌరవించాలి, ఎవరి ఎడ అపరాధం ఏం చేస్తే అపరాధం జరుగుతుంది అనేటువంటి విషయంలో పూర్తి క్లారిటీ ఉందన్నమాట. అందుకనే ఈయన చక్రవర్తి అవడానికి అర్హుడయ్యాడు. పావకః పవమానశ్చ పావకః పవమానశ్చ సుచిరిత్యగ్నయః పురా సుచిరిత్యగ్నయః పురా వశిష్ఠ శాపాదుపన్నా వశిష్ఠ శాపాదుపన్నా పునర్యోగ గతిం దత పునర్యోగ గతిం దత. మళ్ళీ శ్రీమద చదువు. హరే కృష్ణ ప్రభు. అంతర్ధానుడిని ముగ్గురు పుత్రులు పావకుడు పవమానుడు శుచి అనువారుడు పూర్వము అగ్నిదేవతలైన ఆ ముగ్గురు వశిష్ఠుని శాపముచే అంతర్ధానుని పుత్రులయ్యి కనుక వారు అగ్నిదేవతలతో సమానముగా శక్తిమంతులై శక్తిమంతులై ఉండిరి. తిరిగి అగ్నిదేవతలుగానే వారు యోగగతిని పడిసిరి. ఇంతకు ముందు వశిష్ఠుడు అగ్నిదేవతలని శపించారట. సో అగ్నిదేవతలు ఎవరు అనేటువంటి విషయం ఇక్కడ ఇచ్చారు. ఎవరంటండి? ఈ అంతర్ధాను యాక్చువల్గా ఈయన పేరు ఏంటంటే అంతర్ధానుడు. ఈ అంతర్ధానుడు అంటే ఎవరండి? విజితాశ్వుడు. సో విజితాశ్వుడికి ముగ్గురు పుత్రులు ఉన్నారు అని చెప్పుకున్నాం కదండి. ఆ ముగ్గురు పుత్రులకి ఇక్కడ పేర్లు చెప్తున్నారు. ఏంటి అంటండి? పావకుడు పవమానుడు శుచి. పావకుడు పవమానుడు శుచి ఈ ముగ్గురు కూడా ఈయన గర్భంలో జన్మించడానికి కారణాలు ఉన్నాయి. సో ఇంతకు ముందు జన్మలో వీళ్ళు అగ్నిదేవతలు. సో ఈ అగ్నిదేవతలకి వశిష్ఠుడు శపించారు. శపించడం వల్ల ఆ శాపానికి అంటే వాళ్ళు కూడా వశిష్ఠుడు ఏదో తప్పు చేశారు. సో తప్పు చేశారు కాబట్టి వశిష్ఠుడు శిక్ష విధిస్తున్నారు ఇప్పుడు. సో ఆ శిక్ష కారణంగా ఇప్పుడు ఈయన గర్భంలో అంటే ఈయనకు పుత్రులుగా జన్మించడం అనేది జరిగింది. సో ఆ ముగ్గురు గురించి ప్రభుపాదుల వారు ఏం చెప్తారో చూద్దామండి. భాష్యము. యోగాభ్యాసమున పతనము చెందినవాడు స్వర్గలోకమునకేగి అచ్చట భౌతిక సౌఖ్యములు అనుభవించిన పిమ్మట తిరిగి మర్త్యలోకమునకు అరుదెంచి అతి ధనవంతుల ఇంటనో పరమ పుణ్యులకు బ్రాహ్మణుల ఇంటనో జన్మించినని భగవద్గీత
6.41-43 యందు తెలుపబడినది. అనగా దేవతలు పతనము చెందినప్పుడు ఐశ్వర్యవంతులు పుణ్యవంతులు ఇంట జన్మింతురని అవగతము చేసుకొని వలను. అటువంటి వంశములలో కృష్ణ భక్తిని ఆచరించుటకు జీవుడు అవకాశము పొంది వాంఛిత లక్ష్యమును పొందగలుగురు. అంతర్ధానుని కుమారులు పూర్వజన్మన అగ్నిదేవతలై ఉండిరి. వారు తమ పూర్వస్థానమును బడిసి యోగ శక్తి చే స్వర్గలోకమును వెడిలిపోయిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో వాళ్ళు ఇంతకు ముందు దేవతలు అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము ఒక ఉత్తమమైనటువంటి భక్తిని కనుక చేసి లేదు అంటే ఇంతకుముందు యోగ భ్రష్టులైనటువంటి వాడి పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా అర్జునుడు అడుగుతాడు. మనకి భగవద్గీతలో కృష్ణుడు అష్టాంగ యోగ విధానం గురించి చెప్పిన తర్వాత భగవద్గీతలో కృష్ణుడు చెప్పాల్సిందంతా చెప్పేస్తారు. అష్టాంగ యోగ విధానం గురించి 6 చాప్టర్ మొత్తం చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత అర్జునుడు కృష్ణుడు అడుగుతాడు, సరే నువ్వు చెప్పినటువంటి ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో, ఈ విధానం ఏదైతే ఉందో చాలా కష్టతరమైనటువంటి విధానంలా నాకు అనిపిస్తుంది, నాకైతే సాధ్యం కాదు. సరే నువ్వు చెప్పావు కదా అని చెప్పేసి, సరే ఇది ఎలా ఉంటుందో ట్రై చేద్దాము, గమ్యాన్ని చెందడానికి మనం వెళ్దాము అని చెప్పేసి కనుక నేను ఈ మార్గంలో కనుక నేను ప్రయాణం చేయడం మొదలుపెట్టి ఇందులో నేను విఫలుడనైపోతే నా పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని అర్జునుడు అంటే మంచి ప్లానర్ అనమాట అర్జునుడు కూడా. సో మనం కనుక 10th క్లాస్ అయిపోయిన తర్వాత +1 +2 చదువుతాం, +1 +2 అయిపోయిన తర్వాత అనేక మార్గాలు ఉంటాయి మన కెరీర్కి ఎన్నుకోవడానికి. సో ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, డిగ్రీకి వెళ్ళొచ్చు, నార్మల్ డిగ్రీకి వెళ్ళొచ్చు, లేకపోతే బిఎల్కి వెళ్ళొచ్చు, లేకపోతే బీసీఏకి వెళ్ళొచ్చు, ఎంసీఏకి వెళ్ళొచ్చు, అట్లా అనేక మార్గాలు ఉంటాయి. లేకపోతే డాక్టర్ చదవచ్చు, అన్ని మార్గాలు ఉంటాయి. అయితే మనం అక్కడ ఏం చేస్తామండి, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత జంక్షన్. సో ఆ జంక్షన్లో కూర్చొని ఏం చేస్తామంటే ముందు ఎనలైజ్ చేస్తాం. ఎనలైజ్ చేసి ఏమి చదువు చదివితే ఏమి లాభం వస్తుంది, ఓకే గొప్ప లాభం ఫలానా చదువులో వస్తుంది అని మనకి తెలిసినప్పుడు, ఒకవేళ నేను అందులో ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి, ఫెయిల్ అయినా కానీ నేను నా కాళ్ళ మీద నిలబడగలిగి ఉండే విధంగా ఉండేటువంటి ఒక కెరీర్ పాత్ని ఎన్నుకోవడానికి అవసరమైన చదువుని మనం అక్కడ ఎంచుకుంటాం. అంటే మనం ఏదైనా ఒక అడుగు ముందుకేసేటప్పుడు ఆ అడుగు సక్సెస్ అయితే ఓకే, ఆ దారిలో కనుక మనం ఫెయిల్ అయిపోతే మన పరిస్థితి ఏమైపోతుంది అనేటువంటిది ఆలోచించడం అనేటువంటిది తెలివి గలవాడి లక్షణం. అంటే రెండింటికి అంటే వరస్ట్ కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాతనే మనము ఆ దారిలో మనం ప్రయాణించడం అనేది స్టార్ట్ చేయాలి. అయితే కృష్ణుడు అక్కడ క్లారిటీ ఇచ్చేశాడు, నువ్వు మొదలుపెట్టు, ఒక 5 అడుగులు వెయ్యి, ఇది ఆధ్యాత్మికమైనటువంటి మార్గం, ఇది భౌతికమైనటువంటి మార్గం కాదు. అయితే నువ్వు యోగ భ్రష్టుడు అయిపోయావు అనుకో, అంటే నువ్వు సక్సెస్ చెందలేదనుకో, ఏమైపోతుంది అంటే నీకు మళ్ళీ జన్మ వస్తుంది. ఆ జన్మలో నువ్వు ఫర్దర్గా ఇంకా కృషి చేసి మళ్ళీ సక్సెస్ అవ్వటానికి అనుకూలమైనటువంటి జన్మ వస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. అందుకనే యోగ భ్రష్టుడైనటువంటి వాడు ఒక రిచ్ ఫ్యామిలీలో జన్మించడము, భక్తుల యొక్క ఫ్యామిలీలో జన్మించడమో జరుగుతుంది. అంతే ఇక్కడ వీళ్ళు కూడా ఈ అగ్నిదేవతలు కూడా పతనం చెందారు. సో పతనం చెందినటువంటి ఈ అగ్నిదేవతల్ని మళ్ళీ భూలోకానికి పంపించాలి. సో ఈ భూలోకానికి పంపించినప్పుడు మరి వీళ్ళు అంత పాపాత్ముల, ఏ జంతు శరీరంలోనో లేకపోతే ఏ పాపాత్ముల శరీరం ఇంట్లోనో పుట్టడానికి అంత పాపులు కాదు. వాళ్ళు వాళ్ళ సాధనలో వాళ్ళ మార్గంలో కొన్ని తప్పులు చేశారు. సో ఆ తప్పులకి శిక్ష ఎలా విధించాలి అని అంటే భూలోకానికి పంపించడం ఒకటి శిక్ష. అయితే భూలోకానికి పంపించినప్పుడు ఆ చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునే లాంటి ఒక శరీరాన్ని వాళ్ళు పొందాలి. ఇంకొకటి, ఎవరి కుటుంబంలో పుడితే మళ్ళీ వాళ్ళ యొక్క సాధన చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క నిజస్థానానికి అంటే మళ్ళీ దేవతల స్థానానికి ఏ విధంగా అయితే మళ్ళీ ఎదగగలరో అలాంటి ఒక కుటుంబంలో మళ్ళీ పుట్టేటువంటి అవకాశం వస్తుంది. అందుకని ఇప్పుడు అగ్నిదేవతలకి ఈ యొక్క అంతర్ధానుని యొక్క కుటుంబంలో పుట్టేటువంటి అవకాశం వచ్చింది. అంతర్ధానుని యొక్క కుటుంబంలో పుట్టారు అని అంటే 2 రకాల అడ్వాంటేజ్లు ఉన్నాయి, 1 రిచ్ ఫ్యామిలీ, 2 భక్తుల ఫ్యామిలీ. 2 రకాలుగా కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది. అంటే వాళ్ళు భౌతికంగా వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి వాళ్ళు ఏ కర్మ చేయాల్సిన అవసరం లేదు, అంటే వాళ్ళకి సమయం మొత్తం ఖాళీ. భక్తుల ఫ్యామిలీలో అవడం వల్ల ఈ ఖాళీ సమయం మొత్తం కూడా భక్తిని చేసుకోగలిగేటువంటి అవకాశం. అంటే 2 రకాలుగా కూడా వాళ్ళకి భక్తిని చేసి మళ్ళీ వాళ్ళ యొక్క నిజస్థితిని పొందేటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అంతర్ధానో నభస్వత్యాం అంతర్ధానో నభస్వత్వం అవిర్ధానమవిందత
इन्द्रमस्वहर्तारम् विद्यानपि न जग्निवान् हरे कृष्ण प्रभुजी सॉरी प्रभुजी नेट उंडले प्रभुजी लेट गा जॉइन ओके अंतर्दान अच्छा ओके ओके सॉरी అంతర్ధానుని మరి యొక్క భార్య నామము నభస్వతి. ఆమె వలన అతడు హవిర్ధానుడను పుత్రుని పడసెను. అంతర్ధానుడు పరమ ఉద్ధారుడైనందున యజ్ఞమున తన తండ్రి అశ్వమును ఇంద్రుడు అపహరించుచున్నను అతనిని సంహరింపలేదు. ఓకే సో మొదటి భార్య పేరేంటండి? నభస్వతి. ఓకే సో మొదటి భార్యకి ముగ్గురు పిల్లలు, ఆ ముగ్గురు పిల్లలు కూడా అగ్ని దేవతలు. ఇక రెండవ భార్యకి వచ్చేసరికి నభస్వతి, ఆమె వలన హవిర్ధానుడు అనేటువంటి పుత్రుని పొందారు. సో అంతర్ధానుడు పరమ ఉదారుడైనందున యజ్ఞమున తన తండ్రి అశ్వమును ఇంద్రుడు అపహరించుచున్నను అతన్ని సంహరింపలేదు. ఈ విషయం మనం ఇందాకనే చెప్పు. చదవండి మాత. భాష్యం. స్వర్గరాజుకు ఇంద్రుడు అపహరణలోను చెరబట్టుటలోను ప్రవీణుడు. పలు శాస్త్రముల నుండి ప్రవీణుడు పురాణము నుండి తెలుసుకుని వచ్చును. యజమానికి గోచరించకుండా అతడు దైవీ దేనినైనను అపహరించగలడు. పట్టుబడకుండా ఎవ్వరి భార్యనైనను చెరబట్టగలడు. తన అంతర్ధానకులను ఉపయోగించి అతడొక మారు గౌతమముని భార్యను చెరించి ఉండెను. ఆ విధముగానే అంతర్ధానము చెంది పృథు మహారాజు అశ్వమును అపహరించెను. మానవ సంఘమున అటువంటి కర్మలు ఏమైనవిగా భావించబడినవి? వాటి చే ఇంద్రుడు పతనము చెందినట్లుగా భావింపబడును. తన తండ్రి అశ్వముడు చెందినట్లుగా భావింపబడడు. తన తండ్రి అశ్వమును ఇంద్రుడు అపహరించుచున్నాడని తెలిసినప్పటికీ అంతర్ధానుడు అతనిని చంపలేదు. శక్తివంతుడైన వాడు కొన్ని మార్లు ఏదేని ఏ కార్యములు చేసినను దానిని పట్టించుకుని రాదని అతడు ఎరిగి ఉండుటయే దానికి కారణము. ఈ విషయము భగవద్గీత 9:30 నందు స్పష్టముగా తెలుపబడినది. అపిచేత్ సుతురాచారో భజతే మామనన్యభా సాధురేవ సమన్యసహ సమగ్వస్వసితో హివహ. భక్తుడు ప్రభుజీ ఇంకొంచే ఉంది చదివేసేదా? భక్తుడు ఏదేని ఏ కార్యమును నర్చినను అతడిని సాధువుగానే పరిగణింపవలని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అకుంఠితమగు భగవద్భక్తిలో అతడు నెలకొనియుండుట దానికి కారణము. భక్తులు ఎన్నడూను ఇష్టపూర్వకముగా పాపకార్యములను ఒడిగట్టుకున్నను పూర్వపు అలవాట్లు వలన కొన్ని మార్లు ఏదో ఏ కార్యములను చేయుట తటస్థించుచుండును. అయినను భక్తులు పరమశక్తిమంతులు కనుక వారు ఉన్నత లోకములందున్న వారైనను లేదా ఈ లోకమునందు వారైనను అట్టి కార్యములను గంభీరముగా భావించరాదు. ఒకవేళ వారు ఏదేని ఏ కార్యములు నడిచినను దానికి పరిగణించక ఉపేక్షించవలెను. భగవంతుడు కొన్ని విషయాలను మనకి తెలియజేయటం కోసం కొన్ని కొన్ని సందర్భాలను సృష్టిస్తారు. ఆ సందర్భాలలో సృష్టించినప్పుడు ఆ సందర్భాలలో కొంతమంది పాత్రలు పోషించడానికి కొంతమంది కావాలి. ఆ పాత్రలు పోషించేటువంటి వాళ్ళు కొంతమంది హీరోలు, కొంతమంది విలన్లు ఉంటారు. అయితే భగవంతుడు ఎవరిని ఎన్నుకుంటారు? హీరోగా యాక్ట్ చేయడం కోసం ఒక భక్తుణ్ణి, విలన్గా యాక్ట్ చేయడం కోసం ఒక భక్తుడు కానటువంటి వాడిని ఎన్నుకోరు. హీరోగా యాక్ట్ చేయాలన్నా విలన్గా యాక్ట్ చేయాలన్నా భక్తుల్నే ఎన్నుకుంటారు. అయితే ఇప్పుడు మనం అందరం భక్తులు అనుకుందాం. సో భగవంతుడు ఒక లీలను చేయాలి అని అనుకున్నారు. ఈ లీలలో భాగంగా ఓకే నేను సమాజానికి నేను ఈ ఈ యొక్క నీతిని నేర్పాలనుకున్నాను. ఈ నీతిని నేర్పడానికి ఒక స్టోరీ
ఒక స్కిట్ ప్లే చేయాలి. ఈ స్కిట్ లో మీరు కొంతమంది యాక్షన్ చేయాలి. అందులో ఒకళ్ళు నెగిటివ్ క్యారెక్టర్ చేయాలి, ఒకళ్ళు పాజిటివ్ క్యారెక్టర్ చేయాలి అని అంటే మనం అందరం ఏం చేస్తామండి? పాజిటివ్ క్యారెక్టర్ చేయడానికే ఒప్పుకుంటాం కదండి. సో విలన్ గా నిలబడి సమాజంలో నేను ఒక తప్పుడు వ్యక్తిగా నన్ను చూడడం అనేది నాకు ఇష్టం లేదు అని అనుకుంటాం. అంటే మనం శుద్ధభక్తులం కాదు. ఒకవేళ మనం భగవంతుడు ఇచ్చినటువంటి క్యారెక్టర్, భగవంతుడు ఒకవేళ నెగిటివ్ రోల్ ఇస్తున్నా కానీ మనం తీసుకోగలగాలి. ఇంద్రుడు ఎంత గొప్ప భక్తుడు చూడండి. ఇంద్రుడు ఎంత గొప్ప భక్తుడు అంటే భగవంతుడు ఆయనకి నెగిటివ్ రోల్ ఇచ్చినా కానీ తీసుకున్నారు. సో నెగిటివ్ రోల్ ఇచ్చినా కానీ తీసుకొని ఆ నెగిటివ్ రోల్ని నిర్వర్తించి భగవంతుడు చేసినటువంటి చెప్పినటువంటి భగవంతుడు చెయ్యాలి అనుకున్నటువంటి లీలల్ని పరిసమాప్తి చేసి ఈ లోకానికి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు. అంటే భక్తుడు ఒకవేళ కొన్ని తప్పులు చేసినట్లు మనకి కనిపించినా కానీ అది భగవంతుడి యొక్క లీలలో భాగం. సో ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇంద్రుడు చాలా సందర్భాల్లో, ఇంద్రుడు చూసి మనం తప్పు పడతాం. ఇంద్రుడు చాలా సందర్భాల్లో చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు, పతనం చెందినటువంటి వ్యక్తిగా కనిపిస్తారు. అయినా ఆయనకి ఇంద్ర పదవి ఎలా ఇచ్చారు? ఆయన ఎలా దేవతలకు రాజు అయిపోయాడు? సో ఏ విధంగా మనం మనం అందరం చాలా మందికి క్వశ్చన్లు వస్తుంటాయి. ఓకే, ఇంద్రుడు ఏంటండి అంత గొప్ప పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి మాటలు మనం చాలాసార్లు అనుకున్నాం కూడా ఇంతకు ముందు కూడా. కారణం, ఇంద్రుడు భక్తుడు, భగవంతుణ్ణి ఇంద్రుడిని ఎన్నుకున్నారు ఒక లీలలో. సో ఇప్పుడు అహల్యని, గౌతముడి యొక్క భార్యని చెరపట్టేటువంటి విషయంలో అయినా సరే అలాంటి ఒక పని చేయటము అని అంటే భక్తుడైనటువంటి వాడు ఒప్పుకోడు. సో చాలా వెనకాలంటాడు. కానీ భగవంతుడు ఆయనకు ఆ కర్మని ఇచ్చారు, దాన్ని చక్కగా నిర్వర్తించారు. సో దాని ద్వారా కూడా సమాజానికి ఒక స్త్రీ యొక్క లక్షణాల గురించి, లేకపోతే రాముడి యొక్క గొప్పతనం గురించి తెలియజేయాల్సినటువంటి కొన్ని లీలలు, ఇంకా భవిష్యత్తులో ఆ యొక్క కర్మని ఆధారంగా చేసుకుని ఇంకా కొన్ని భగవంతుడి యొక్క లీలలు జరగబోతున్నాయి. ఒకవేళ అది జరగకపోతే భగవంతుడు ఇంకా ఏవో చెప్పాలి అనుకున్నటువంటి విషయాలు చెప్పేటువంటి సందర్భం సృష్టింపబడదు. కాబట్టి అలాంటివన్నీ కూడా జరిపించడము అనేటువంటిది, జరిపించడంలో భాగంగా అవసరమైతే భగవంతుడి యొక్క కర్మ అయినప్పుడు ఆ కర్మలో భాగంగా ఒకవేళ నా పేరు ప్రతిష్టలు పోతున్నా పర్వాలేదు, నేను మాత్రం నెగిటివ్ రోల్ తీసుకొని అయినా సరే నేను ఆ కర్మను చేస్తాను అనేటువంటి ఒక గొప్ప మనస్సు ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ. సో అలాంటి గొప్ప మనసు ఉన్నటువంటి వాడు ఇంద్రుడు. ఇప్పుడు అశ్వమేధ యాగం చేస్తున్న సమయంలో అశ్వాన్ని దొంగిలించడం, అశ్వాన్ని దొంగిలించడం కూడా అంతర్ధాన విద్యని వాడి. ఈ అంతర్ధాన విద్య అంటే ఏంటంటే మాయమైపోయి కనపడకుండా తను చేయాల్సినటువంటి దొంగతనాన్ని అంతా చేసేసి ఎవరికి కనపడకుండా వెళ్ళిపోవడం. సో అప్పుడు గౌతమముని భార్య దగ్గరికి అలానే వచ్చారు, ఇక్కడ అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు అశ్వమేధ యజ్ఞంలో అశ్వాన్ని దొంగిలించడానికి కూడా అలానే వచ్చారు. మరి దొంగిలించడం వల్ల మనకు తెలిసినటువంటి నీతి ఏమిటండి? ఓకే, మీరు అన్నారు ఇంద్రుడు మనకేదో సమాజంలో ఒక గొప్ప విషయాన్ని తెలియచేయటం కోసం, సమాజంలో వాళ్ళందరికీ ఒక గొప్ప విషయాన్ని తెలియజేయటం కోసం అశ్వాన్ని దొంగిలించారు అని అనుకుంటాం. అశ్వాన్ని దొంగిలించడం వల్ల మనం తెలుసుకునేటువంటి నీతి ఏమిటండి? అక్కడ నేను చెప్పాను ఇంతకుముందు, ఎవరికైనా ఎవరైనా గుర్తుందండి, కృతమహారాజు అశ్వమేధ యజ్ఞం చేస్తున్నప్పుడు ఇంద్రుడు అశ్వాన్ని దొంగిలించడం వల్ల మనం ఏం తెలుసుకున్నాం అక్కడ నుంచి నీతి? అంటే అక్కడ కృతమహారాజుని నువ్వు అశ్వమేధ యాగాలు చేయకున్నట్లుగా ఆపేశాడు, తనే పదవిలో ఉండాలా అనేసి మనకు అప్పుడు అట్లా అర్థమైంది. తనకి ఇంద్ర పదవి వస్తుందని మళ్ళీ ఇంద్ర పదవిని రానియకుండా ఇప్పుడు అవన్నీ కూడా ఈర్ష్యా స్వభావాన్ని చూపిస్తాయి, ఇంద్రుడి యొక్క ఈర్ష్యాన్ని. పాజిటివ్ ఏంటి అందులో? లేదు అంటే ప్రభుజీ కృతమహారాజు ఒక గొప్పతనం అక్కడ తెలుస్తుంది. ఆయన అలా చేసిన దాని నుంచి కృతమహారాజు గొప్పతనం అక్కడ బయటపడింది. చాలా గొప్ప కృతమహారాజు భక్తి యోగంలో ఉన్నాడా భక్తి యోగంలో లేడా అనేటువంటి విషయం మనకు బయటపడిపోయింది. ఒకవేళ కృతమహారాజు భక్తి యోగంలో లేకపోతే ఇంద్రుడి వెంటబడి ఇంద్రుడిని చంపేసి అశ్వాన్ని తీసుకొచ్చి మళ్ళీ అశ్వమేధ యజ్ఞాన్ని సఫలం చేసుకోగలడు. అంత శక్తి కూడా ఉంది ఆయనకి. ఆయనకి ఎంత శక్తి ఉందంటే ఎవరినైనా ఓడించగలడు సృష్టిలో. సో ఎవరినైనా ఓడించి అశ్వమేధ యజ్ఞం, 99 అశ్వమేధ యజ్ఞాలు చేసినటువంటి వ్యక్తికి ఇంకొక అశ్వమేధ యజ్ఞం చేయడం అనేది కష్టమేం కాదు. సో ఆయన లక్ష్యం భగవంతుడి సేవ, ఆయన లక్ష్యం భౌతికమైనటువంటి
ఆ కోరికలు కాదు, ఆయన యొక్క యజ్ఞం యొక్క ఫలం భౌతికమైనటువంటి కోరిక కాదు, భగవంతుడి సేవ. ఆయన ఏమనుకున్నారు, ఈ సమాజంలో ఎలా ఉండకూడదో ఇంద్రుడి ద్వారా తెలుసుకోవాలి, ఈ సమాజంలో ఎలా ఉండాలో కృత మహారాజు ద్వారా తెలుసుకోవాలి. అది తెలియచేయాలి అని అంటే అక్కడ లీల జరగాలి. సో ఆ లీల జరిగినప్పుడు ఇప్పుడు ఓకే. సో అందుకనే కృష్ణుడు ఏం చెప్తున్నారు, నేను ఏదైనా ఒక తప్పు, ఎవరైనా ఒక భక్తుడు తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం చూసి తప్పుగా పరిగణించకూడదు, ఎందుకంటే వాళ్ళు భక్తిలో నిలబడి ఉన్నారు కాబట్టి, ఆ తప్పు తర్వాత కూడా భక్తిలోనే ఉంటారు. ఒకవేళ ఆ తప్పు కనుక భగవంతుడు ఆయన ఒక లీలగా కూడా చేయించి ఉండొచ్చు. అందుకనే ఇక్కడ 9:30లో కృష్ణుడు ఏం చెప్తున్నారు అని అంటే, భక్తుడు స్థిరంగా కనుక భక్తిలో ఉండి పొరపాటున ఏదైనా తప్పు చేసినా కానీ అది పరిగణించాల్సినటువంటి అవసరం లేదు, దానివల్ల ఆయన యొక్క సాధుగుణం ఏమి తగ్గిపోదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే ఇంద్రుడికి ఉన్నటువంటి స్థితి తెలుసు కాబట్టి ఈ యొక్క అంతర్ధానుడు ఆయన్ని చంపలేదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తుంది. రాజ్ఞా మృత్యుం కరాధానం మన్యమానో దీర్ఘసత్రేనా విససర్జ పన్ను తీసుకొనుటన్నారా ప్రభుజీ రామారావు అదే పన్ను తీసుకొనుట, ప్రజలను శిక్షించుట లేదా వాటికి జరిమానా విధించుట వంటి కార్యములు చేయవలసి వచ్చినప్పుడు చక్రవర్తి యగు అంతర్ధానుడు వారిని చేయ నిచ్చగించుకునేను. అందువలన అటువంటి బాధ్యతలను విడిచి అతడు వివిధ యజ్ఞముల నిర్వహణలో నిలకొనెను. భాష్యము చదవండి. రాజైన వాడు కొన్ని మార్లు అవాంఛితమైన బాధ్యతలను నిర్వహించవలసి వచ్చునని, అతడు రాజగుటయే దానికి కారణమని ఇతట స్పష్టమవుతున్నది. దయాదులలో లేదా బంధువులతో పోరుట వారిని సంహరించుట ఏమాత్రము వాంఛనీయము కానందున అర్జునుడు కూడా యుద్ధము చేయ నిచ్చగించుకునేను. అయినను క్షత్రియులు తమ బాధ్యతగా అటువంటి అవాంఛిత కార్యములను కూడా చేయవలసి ఉండును. కానీ అంతర్ధానుడు పన్ను తీసుకొనుట, నేరస్తులను ప్రజలను శిక్షించుట వంటి కార్యనిర్వహణందు ఇష్టము కనబడతలేదు. అందువలన యజ్ఞ నిర్వహణ నెపముతో అతడు చిన్న వయసులోనే రాజ్యపాలన నుండి విరమించెను. థ్యాంక్ యూ హరి ప్రభు హరే కృష్ణ. సో ఇక్కడ కొంతమందికి కొన్ని గుణాలు ఉంటాయి, పుట్టుకతోనే కొన్ని గుణాలు వస్తాయి. ఆ గుణాల వల్ల వాళ్ళు ఏ వంశంలో పుట్టారు అనేటువంటి దాంతో సంబంధం లేకుండా వాళ్ళ వర్ణం అనేది నిర్ణయింపబడుతుంది. మనకున్నటువంటి గుణం అంటే మనం వైశ్య కుటుంబంలో పుట్టినా కానీ మనకున్నటువంటి గుణం క్షత్రియ గుణం అనుకోండి, మనల్ని క్షత్రియుగానే పరిగణిస్తారు. లేదంటే మనకున్నటువంటి గుణం బ్రాహ్మణులు అనుకోండి, బ్రాహ్మణులుగానే పరిగణిస్తారు అన్నమాట. అయితే ఈ అంతర్ధానుడికి ఉన్నటువంటి గుణము క్షత్రియ గుణం కాదు. ఆయనకి చక్రవర్తిగా ఆయన్ని ఉంచినా కానీ ఆ పదవిని ఆయన వదిలేశారు. సో ఎందుకంటే కొన్ని కష్టతరమైనటువంటి కార్యాలను చేయటానికి ఆయనకి ఇష్టపడలేదు. అంటే ఒక్కొక్కసారి తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాలి. ఆ శిక్షించటము అనేటువంటిది ఒక క్షత్రియుడికి అది సామాన్యమైనటువంటి విషయం. సో అలాంటి ఒక క్షత్రియుడు అయ్యుండి కూడా శిక్షించడం అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఆ పని చేయలేకపోయాడు. సో అందుకనే ఆయన చక్రవర్తి పాలన నుంచి తప్పుకున్నాడు. సో ఇప్పుడు చూడండి, అలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే గురువుని సంప్రదించాలి. కొన్ని కొన్నిసార్లు మన గుణం ఏంటో మనకు తెలియదు, కొన్నిసార్లు మన యొక్క విద్యుక్త ధర్మం ఏమిటో మనకు తెలియదు, మనం ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు అనేటువంటి విషయం మనకు తెలియదు. అర్జునుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. అర్జునుడు దాయాదుల్ని చంపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, కరుణాస్వభావంలో ఉన్నాడు, అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేశాడు, అనేక సింప్టమ్స్ని చూపించాడు బాడీలో,
కృష్ణుడికి నేను యుద్ధం చేయను, ఈ యుద్ధం చేయటం వల్ల నాకు సంతోషం రాదు అని అన్నాడు. ఈ యుద్ధం చేసిన దానికంటే నేను భిక్షాటన చేసి ఒక భిక్షగాడిగా ఉండడం అనేటువంటిది నాకు ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటి విషయం అన్నాడు. అంటే అర్జునుడు క్షత్రియ పదవిని వదిలేసి ఒక బ్రాహ్మణ వృత్తిని చెయ్యాలి అని అనుకున్నారు. అంటే ఆయన గుణం అలా ఆ క్షణంలో అలా అనిపించింది. అంటే అప్పుడు అలాంటి ఒక సందర్భంలో ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలియట్లేదు, హితాహితాలు నాకు తెలియచేయి అనేటువంటి విషయాన్ని కృష్ణుని సంప్రదించాడు, గురువుని సంప్రదించాడు. సో అది మనం గురువుకు తెలుస్తుంది మన గుణం ఏమిటి, గురువుకు తెలుస్తుంది మన యొక్క విద్యుక్త ధర్మం ఏమిటి అనేటువంటి విషయం. సో గురువు మనకి ఏదైతే కర్మని ఇస్తారో అదే మన యొక్క విద్యుక్త ధర్మం, అది మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. ఏ విధంగా అయితే అర్జునుడికి ఇష్టం లేకపోయినా కృష్ణుడు చెప్పాడు కాబట్టి చేశాడు యుద్ధం. సో కాబట్టి మనము గురువుని కలిగి ఉండాలి. గురువు ద్వారా మన యొక్క విద్యుక్త ధర్మాన్ని ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, నాకు ఆయన కంటే టాలెంట్ ఎక్కువ ఉందండి, నన్ను చదవమని అంటలేదు, ఇంకొకళ్ళని చదవమని ఎందుకు అంటున్నారు, లేదు అంటే ఆయన కంటే నేను బాగా చదువుతాను, లేకపోతే కొన్ని కొన్ని ఉంటాయి, అవన్నీ మనం జడ్జి చేసేటువంటి విషయాలు కాదు. సో మనం ఎప్పుడు జడ్జి చేయలేము అనేటువంటి విషయం ఈ శాస్త్రంలో చూస్తే చాలా మందికి చాలా సందర్భాల్లో వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళైనా ఎంత గొప్ప యుద్ధ వీరులైనా సరే వాళ్ళకి నేను క్షత్రియునా లేకపోతే నేను బ్రాహ్మణా అనేటువంటి విషయమే జడ్జి చేసుకోలేని పరిస్థితుల్లో అర్జునుడు ఉన్నాడు. సో అలాంటి సమయంలో గురువు మాత్రమే నిర్ణయం చేస్తారు. సో గురువు నిర్ణయం చేసి ఎవరికి ఏమి అర్హత ఉందో ఆ అర్హతకి తగినటువంటి కర్మని వాళ్ళకి అప్పచెప్తారు. కొంతమందికి కొన్ని రకాల సేవలు ఇస్తారు, కొంతమందికి ఇంకొన్ని రకాల సేవలు ఇస్తారు. ఎవరు ఏది చెయ్యగలరో, ఎవరు ఏది చెయ్యటానికి అర్హులో వాళ్ళకి ఆ కర్మలు ఇస్తారు. అయితే కృష్ణుడు ఏం చెప్తారు, నువ్వు ఉన్నటువంటి పొజిషన్లో నువ్వు ఎంతో మందికి ఆదర్శనీయంగా నిలబడాల్సినటువంటి వ్యక్తివి నువ్వు. అంటే నువ్వు ఏ కర్మ చేసినా కానీ నిన్ను ఉదాహరణగా తీసుకుని సమాజం మొత్తం కూడా అనుకరిస్తుంది. అంటే ఆదర్శనీయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క కర్మలు కూడా ఆదర్శనీయంగానే ఉండాలి, అంతేకాని ఇలా నీలాగా పారిపోయినట్లు ఉండకూడదు. జనాలకి తెలియదు నీలో ఉన్నటువంటి కరుణా స్వభావం ఎవరికి కనపడదు. సో జనాలకి ఏం తెలుస్తుంది, యుద్ధం మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు, శత్రు సైన్యాన్ని చూశాడు, పారిపోయాడు అనుకుంటారు. అది మాత్రమే కనిపిస్తుంది జనాలకి, నీలాంటి ఒక వీరుడు. ఎందుకు ఆయన వీరుడు అంటే అంతకు ముందే అనేక గొప్ప గొప్ప యుద్ధాలలో జయించి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కురుక్షేత్ర యుద్ధానికంటే ముందు కూడా చాలా మంది వీరుల్ని ఓడించాడు. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వీరులందరూ కూడా యుద్ధ అర్జునుడి చేతిలో ఓడిపోయి ఉన్నారు అప్పటికే. మరి అంత గొప్ప వ్యక్తి ఇప్పుడు పారిపోయినట్లు మాట్లాడతారు, దానికంటే చావడం మేలు అని అంటాడు కృష్ణుడు. సో అందుకనే నువ్వు క్షత్రియుడుగానే ఉండు, గురువు నిర్ణయించారు నువ్వు బ్రాహ్మణుడు కాదు నువ్వు క్షత్రియుడివి అనేటువంటి విషయం గురువు నిర్ణయించారు అక్కడ. అందుకనే ఆయన గురువు గారి యొక్క ఆజ్ఞను తీసుకొని క్షత్రియుడిగా యుద్ధం చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ యజ్ఞ నిర్వహణలో చేయటము అనేటువంటి వంకతోటి ఈ యొక్క ఈయన పేరేంటండి, అంతర్ధానుడు. సో ఈ అంతర్ధానుడు కూడా ఈ యొక్క చక్రవర్తి పాలన నుంచి బయటకు వచ్చేసారు, ఎందుకంటే ఈయన గుణాలన్నీ కూడా బ్రాహ్మణ గుణాలు. తత్రాపి హంసం పురుషం హరే కృష్ణ ప్రభుజీ. అంతర్ధానుడు యజ్ఞ నిర్వహణలో నెలకొనినప్పటికీ ఆత్మానుభావం కలిగిన వాడైనందున భక్త భయవారపుడగు భగవాను సేవను వనర్చను. ఆ విధముగా సమాధి మగ్నుడై దేవదేవుని అర్చించు అతడు అతి సులభముగా భగవద్ధామమును చేరను. చదవంటారా ప్రభుజీ? భాష్యము, యజ్ఞములు సాధారణముగా కామ్యకర్మరతులచే నిర్వహింపబడును, కనుక అంతర్ధానుడు బాహ్యమునకు యజ్ఞ నిర్వహణలో నియుక్తుడైనప్పటికీ అతని ముఖ్య కార్యము శ్రవణ కీర్తనములను కూడిన భక్తితో సేవయేనని ఇచ్చట ప్రత్యేకముగా పేర్కొనబడినది.
అనగా సంకీర్తన యజ్ఞ పద్ధతిలోనే అతడు యజ్ఞములు నిర్వహించిన వాడని తెలుసుకునవచ్చును. ఆ పద్ధతి ఇట్లు ఉపదేశించబడినది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. భాగవతము 7.5.23. భక్తీత సేవ కీర్తన యజ్ఞమని పిలువబడును. సంకీర్తన యజ్ఞము ద్వారా మనుషుడు అతి సులభముగా భగవద్ధామమును చేరగలడు. భగవల్లోకమును చేరి దేవదేవునితో పాటు వసించుటయే సాల్యోక్య ముక్తి. అంటే ఐదు రకముల ముక్తులలో ఇదొకటని చెప్పబడుతుంది. హరే కృష్ణ. సాలోక్య ముక్తి అంటే భగవంతుడి యొక్క ధామంలో మనం కూడా ఒక సభ్యుడిగా ఉండడం. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఢిల్లీలో ఉన్నారనుకోండి, మనం కూడా ఢిల్లీలో ఉండడం. అలా అని మనం ప్రధానమంత్రిని రోజు చూస్తాము, ప్రధానమంత్రికి సేవ చేస్తామని కాదు. ప్రధానమంత్రి ఉన్న దేశంలో, ప్రధానమంత్రి ఉన్నటువంటి ఊర్లో మనం కూడా ఉంటే దాన్ని ప్రధానమంత్రితో, ప్రధానమంత్రి కనుక ఒక భగవంతుడితో కనుక భావిస్తే మనం కూడా సాలోక్య ముక్తిని పొందినట్లు అనమాట. సో సాలోక్య ముక్తిని పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవద్ధామంలో భగవంతుడికి సేవలు చేస్తున్నారని గ్యారంటీ లేదు. ఓకే, సో అయితే ఇక్కడ అంతర్ధానుడు యజ్ఞ నిర్వహణ చేశారు. మనకి వేదాలు ఏం చెప్తున్నాయి? అనేక రకాల యజ్ఞాలు ఇచ్చారు. ఈ అనేక రకాల యజ్ఞాలు ఎందుకు ఇచ్చారు అని అంటే అనేక రకాలైనటువంటి భౌతికమైనటువంటి కోరికల్ని తీర్చుకోవడం కోసం. అంటే ఒక్కొక్క రకమైనటువంటి యజ్ఞం ఒక్కొక్క దేవత కోసం ఉద్దేశించబడినది. యాక్చువల్గా కృష్ణుడు ఏం చెప్తారు, యజ్ఞాలన్నీ కూడా నా కోసం చేయండి అనేటువంటి విషయం చెప్తారు. సో యజ్ఞాలన్నీ ఎప్పుడైతే నా కోసం చేస్తారో అప్పుడు అది కరెక్ట్గా యజ్ఞం చేసినట్లు అవుతుంది, లేకపోతే ఆ యజ్ఞం యొక్క ఫలితం మీకు ఆధ్యాత్మిక లాభం ఉండదు, భౌతిక లాభం మాత్రమే ఉంటుంది అని చెప్తారు. అందుకని మనకి వేదాల్లో ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఆకర్షితమైనటువంటి వాక్కులు ఏవైతే ఉంటాయో, నువ్వు పలానా యజ్ఞం చెయ్యి నీకు పలానా పని జరుగుతుంది, పలానా యజ్ఞం చేయి పలానా పని జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తారు. సో భౌతిక లోకంలో చేసేటువంటి యజ్ఞాలన్నీ కూడా భగవంతుణ్ణి ఉద్దేశించి భగవంతుడికి అర్పణగా చేసేటువంటి యజ్ఞాలు ఎవరూ ఏమీ చేయట్లేదు. ఒకవేళ నువ్వు భౌతికమైనటువంటి లాభం కోసమే ఒకవేళ యజ్ఞం చేస్తూ ఉన్నారే అనుకుందాం. సో మరి ఈయనకు ఉన్నటువంటి ఐశ్వర్యం ముందు, ఈయన ఒక చక్రవర్తి. సో అంతర్ధానుడు ఒక చక్రవర్తి, భౌతికంగా ఇంకా అది పొందాలి ఇది పొందాలి అనేటువంటి కోరికలను పెట్టుకొని ఇంకా పొందడానికి, అంటే ఇంకా పొందడానికి కూడా ఏమీ లేనంతగా ఆయన ఆల్రెడీ కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన తండ్రి పృథమహారాజు. సో పృథమహారాజు పాలనలో ఉండి, పృథమహారాజు పుత్రుడుగా ఉండి, పృథమహారాజు యొక్క వారసుడుగా ఆయన చక్రవర్తి వ్యక్తికి ఇంకా భౌతిక విశ్వం నుంచి ఇంకా పొందడానికి ఏం మిగలదు. మరి అలాంటి వ్యక్తి యజ్ఞం చేశాడు అంటే ఎందుకు చేశాడు? భౌతిక కోరికల కోసం చేసినట్లా కాదు, ఆయన భక్తితో భగవంతుడు కోసం చేశాడు. అంటే ఆయన భక్తి యోగంలో ఉన్నాడు. సో యజ్ఞాలన్నీ కూడా భగవంతుడికి చేశారు కాబట్టి అందుకనే ఆయన భగవద్ధామానికి వెళ్ళేటువంటి అర్హతలు పొందారు. అంటే యజ్ఞం చేసిన ప్రతి ఒక్కడూ కూడా భగవద్ధామానికి వెళ్ళరు. ఎప్పుడైతే నువ్వు ఆ యజ్ఞాన్ని భగవంతుడి కోసం చేస్తావో, కృష్ణ భగవానుడి కోసం చేస్తావో, అప్పుడు ఆ యజ్ఞం యొక్క ఫలం నిన్ను భగవద్ధామానికి తీసుకువెళ్తుంది. అదే కామ్యకర్మల కోసం చేస్తే, యజ్ఞాలు కామ్యకర్మల కోసం చేస్తారు జనరల్గా, కామ్యకర్మల కోసం కనుక చేసినట్లయితే అది నిన్ను భగవద్ధామం వరకు తీసుకెళ్ళదు. కానీ అంతర్ధానుణ్ణి భగవద్ధామం వెళ్ళే విధంగా ఉంది అని అంటే ఆయన చేసినటువంటి ఏ యజ్ఞమైనా సరే కామ్యకర్మ కోసం చేయలేదు, ఆయన అంతా కూడా భగవద్భక్తిగా చేశారు అనేటువంటి విషయం మనకి ప్రాప్తం. హవిర్ధాంధవిర్ధాని విదురాసూత షట్సుతాన్ పర్హిషదం గయం శుక్లం కృష్ణం సత్యం జితవ్రతం. లక్ష్మీ మదశత్ర వాయిస్ వినపడట్లేదండి. హరే కృష్ణ. అంతర్ధానుని పుత్రుడగు హవిర్ధానునకు హవిర్ధానుని అని అను భార్య ఉండెను. ఆమె పరిశీషదుడు గయుడు శుక్లుడు కృష్ణుడు సత్యుడు చిత్రవ్రతుడు అను ఆరుగురు పుత్రులు గణెను. సో ఈ అంతర్ధానుడి పుత్రుడు ఆయన పేరేంటి? ఆవిర్ధానుడు.
సో హవిర్ధానుడి యొక్క భార్య పేరు హవిర్ధాని, హవిర్ధానుడి యొక్క భార్య పేరు హవిర్ధాని. ఈ హవిర్ధానుడికి హవిర్ధానికి ఆరుగురు పుత్రులు ఉన్నారు. సో ఈ ఆరుగురు పుత్రుల పేరు ఇక్కడ ఇచ్చేశారు, బహిర్షదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అనేటువంటి ఆరుగురు పుత్రులు ఉన్నారు. సో వీళ్ళ ద్వారా నెక్స్ట్ ఏమో జరుగుతుందో చూద్దాం. అంటే ఇప్పుడు ఒక తరం అయిపోయింది. సో ప్రథమహారాజు తరం అయిపోయింది, ప్రథమహారాజు తరం తర్వాత అంతర్ధానుడు తరం అయిపోయింది. సో అంతర్ధానుడు తర్వాత తరంకు వచ్చేసారన్నమాట ఇప్పుడు. ఓకే, బర్హిషత్సు మహాభాగో హవిర్ధానిః ప్రజాపతిః క్రియాకాండేషు నిష్ణాతో యోగేషు చ కురుధ్వః పుత్రుడైన బర్వీసదుడు నానావిధ యజ్ఞ నిర్వహణలో నిష్ఠాతుడై ఉండెను. యోగ సాధన ఎందున్న అతడు ప్రవీణుడై ఉండెను. తన మహాగుణములకే అతడు ప్రజాపతిగా నయ్యను. భాష్యము, సృష్టారంభమున పెక్కు సంఖ్యలలో జీవులు లేకుండిరి. అందువలన సంతానమును గని జనాభాను మృతి చేయుటకు శక్తిమంతుడకు జీవులను లేదా దేవతలను ప్రజాపతులుగా చేయుట జరిగెను. బ్రహ్మ, దక్షుడు, మనువు వంటి వారందరూ ప్రజాపతులని పిలువబడుదురు. హవిర్ధాను తనయుడగు బర్భీసదుడు కూడా వారిలో ఒక్కడయ్యను. హరే కృష్ణ ప్రభు. యాక్చువల్గా బ్రహ్మ సృష్టించినప్పుడు అంతమంది జనం లేరు, సమాజంలో అంత ప్రజలు లేరు ఇంకా. సో ప్రజోత్పత్తి చేయడం కోసం కొంతమంది ప్రజాపతులు అనేటువంటి వాళ్ళు అవసరమయ్యారు. సో ప్రజాపతులుగా ఎవరిని నియమిస్తారు అని అంటే ఉన్నటువంటి వాళ్ళలో శక్తిమంతులు, గొప్ప వ్యక్తుల్ని నియమిస్తారు. ఈ బర్హిషదుడు మన యొక్క హవిర్ధానుడి యొక్క మొదటి పుత్రుడు కదండి, పెద్దవాడు. సో అందుకనే ఆయన్ని ప్రజాపతిగా నియమించడం అనేది జరిగింది. సో ఇప్పుడు సో బర్హిషదుడు ప్రజాపతి అయ్యారు. యస్యేదం దేవ యజనం అను యజ్ఞం వితన్వతః ప్రాచీనాగ్రై కుశైరాసీత్ ఆస్తృతం వసుధాతలం కామాక్షి మద్దతు చదువుతారా మీరు? చదువుతాను బాబుజీ. హరే కృష్ణ బాబుజీ. బర్హిషదుడు ప్రపంచమంతటను పెక్కి యజ్ఞములను నిర్వహించాను. కుశగ్రాసమును పరచి అతడు కుశగ్రములను తూర్పు ముఖముగా నుంచాను. భాష్యం, కడచిన శ్లోకమున తెలుపబడినట్లుగా అంటే క్రియాకాండేషు నిష్ణాత బర్హిషదుడు కర్మకాండీయ యజ్ఞములతో పూర్తిగా మునిగిపోయేది. అనగా ఒక చోట యజ్ఞమును పూర్తి చేసినంతనే దరిదాపులలోనే అతడు మరి యొక్క యజ్ఞమును వెంటనే ఆరంభించని వాడు. సంకీర్తన యజ్ఞమును ప్రపంచమంతటను ఆ రీతిగా నిర్వహింపవలసిన అవసరము ప్రస్తుతము కలదు. ఇప్పుడు శ్రీకృష్ణ చైతన్యోత్సవము అంటే హరినామ సంకీర్తనోత్సవము అన్ని ప్రదేశములలో సంకీర్తన యజ్ఞములు ఆరంభించినది. ఎంచట సంకీర్తన యజ్ఞములు నిర్వహించినను వేలాది మంది దానిలో పాల్గొనట అనుభవము లోనిదే. ఈ సందర్భమున తెలియకుండగానే లభ్యమయ్యే శుభమును ప్రపంచమంతటికి కలగజేయవలను. కనుక కృష్ణ చైతన్య సభ్యులు వరుసగా సంకీర్తన యజ్ఞములను నిర్వహింపవలను. అప్పుడు ప్రపంచాచరణలు అపహాస్యముగానో లేదా శ్రద్ధతోనో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుచు మహామంత్రమును జపించి
హృదయమార్జన ఫలితమును పడయగలరు. పవిత్ర హరినామం ఎంత శక్తివంతమైనదిగా పరిహాసముగా ఉచ్చరించినను, శ్రద్ధతో ఉచ్చరించినను ఆ ఉచ్చారణ ఫలము సమముగా లభింపగలదు. పరిషదుడు నిర్వహించినట్లు అనేక యజ్ఞములను నిర్వహించుట ప్రస్తుతం అసాధ్యం, కానీ ఖర్చు లేనట్టి సంకీర్తన యజ్ఞం నిర్వహించుట మనకు సాధ్యమే. దాని కొరకు మనుషుడు ఒక చోట ఆసీనుడై హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుచూ కీర్తించిన చాలును. భూమండలం అంతయు హరే కృష్ణ కీర్తనముతో నిండిపోయినచో ప్రపంచ చరణులు అత్యంత సుఖమయులు కాగలరు. హరే కృష్ణ ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా ఈ శ్లోకంలో వచ్చాయండి. విషయం కొంచెమే ఉంది, కానీ ప్రపాదల వారు మాత్రం అంటే ఈ శ్లోకంలో విషయం కొంచెమే ఉంది. బర్హిషదుడు యజ్ఞాలు చేశారు అనేటువంటి విషయం, అన్ని ప్రదేశాల్లోనూ యజ్ఞం చేసేవాళ్ళు. అంటే యజ్ఞం చేసినప్పుడు ఎట్లా చేసేవాళ్ళు అని అంటే, బర్హిషదుడు యాక్చువల్గా యజ్ఞాలు చేయడంలో గొప్ప ప్రావీణ్యత ఉన్నటువంటి వ్యక్తి అనమాట బర్హిషదుడు. అయితే ఆ యజ్ఞం చేసినప్పుడు ఏదో ఆయన రాజ్యంలో కూర్చొని, లేకపోతే ఆయన హస్తినాపు ఆయన ఆయన యొక్క రాజకోటలోనే చేయలేదు యజ్ఞం. సో రాజ్యంలో ఉన్నటువంటి అనేక ప్రదేశాలకి వెళ్ళి ప్రతి ప్రదేశంలోనూ యజ్ఞం చేసేవాడు ఆయన. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అనంటే, అప్పుడు ఆయన యజ్ఞం చేశారు అనంటే ఏం చేస్తున్నారు ఇండైరెక్ట్గా అనంటే, ఎక్కడ యజ్ఞం జరిగినా కానీ జనాలందరూ గుమి కొడతారు, ప్రజలందరూ అక్కడికి వస్తారు. ఎందుకంటే యజ్ఞం చేసినప్పుడు దానం ఇస్తారు రాజులు, యజ్ఞం చేసినప్పుడు ప్రసాదాలు ఇస్తారు. సో ఈ ప్రసాదాల కోసం దానం కోసం చాలా మంది వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. సో అప్పట్లో అలా యజ్ఞం చేయడం వల్ల ఈ ప్రసాదం కోసం దానం కోసం వచ్చినటువంటి వ్యక్తులు కూడా యజ్ఞంలో యజ్ఞం నిర్వహణలో జరుగుతున్నటువంటి మంత్రాల యొక్క ఉచ్చారణని వాళ్ళందరూ వింటారు. సో వినడం వల్ల వాళ్ళందరూ పవిత్రమైపోతారు. సో అలా ఆయన ఆయన యొక్క సామ్రాజ్యంలో ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా భక్తులుగా మార్చేటువంటి ప్రయత్నమే ఆయన నిర్వహించినటువంటి యజ్ఞాలు. అయితే మరి రాజు ఇలా ఉండాలి. సో రాజు యొక్క కర్మ ఎలా ఉండాలి అని అంటే, మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భగవంతుడి యొక్క భక్తిలో నెలకొనే విధంగా ఆయన యొక్క కర్మలు ఉండాలి. సో అదే చేశారు ఆయన. సో ఈ బర్హిషత్తుడు కూడా అలానే చేశారు. అయితే దాని నుంచి మనమే నేర్చుకోవాలి. కలియుగంలో మనం చేయగలిగినటువంటి యజ్ఞం ఏమిటి అంటే హరినామ సంకీర్తన యజ్ఞం. అందుకనే మనకి ఇస్కాన్ సంస్థ మనకి హరినామ సంకీర్తన అనేటువంటి దాన్ని ముఖ్యంగా తీసుకుని దాన్ని ప్రచారం చేయడంలోనే భాగమైంది. అయితే మన యొక్క కర్మ ఎలా ఉండాలి అంటే, ఇలాంటి బర్హిషతుడు లేకపోతే ప్రథమహారాజు లేకపోతే ప్రథమహారాజు తర్వాత వాళ్ళు యజ్ఞం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, బహిరంగంగా మనం సంకీర్తన యజ్ఞం చేయాలి. అందుకనే మనము సంకీర్తన యజ్ఞం ఎలా చేయాలి అంటే, అవసరమైతే వీధుల వెంట తిరుగుతూ కూడా యజ్ఞం సంకీర్తన యజ్ఞం అనేది చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, కొంతమంది మనల్ని చూస్తారు, చూసి కొంతమంది వాళ్ళు కూడా మనతో జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి వాళ్ళు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారు. కొంతమంది వీళ్ళేంట్రా వీళ్ళు ఎప్పుడు చూసినా కానీ హరే కృష్ణ హరే రామ అంటారు అని చెప్పేసి హేళనగా కూడా అంటారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభువారు వారు అంటే, ఎవరైనా సరే ఇష్టంతోనైనా హేళనతో అయినా సరే నోట్లోంచి హరే కృష్ణ అనేటువంటి మాట వచ్చిందంటే వాళ్ళు పవిత్రమైపోతారు. సో అంత పవర్ఫుల్ అనమాట మంత్రానికి ఉంది. సో వాళ్ళు అంత పవర్ఫుల్ అంటే, మనం మనల్ని చూసి నవ్వుకుంటున్నారు ఎవరైనా అని చెప్పేసి మనం చేయాల్సినటువంటి సంకీర్తన యజ్ఞాన్ని ఆపకూడదు. మనం మన యొక్క ముఖ్య ఉద్దేశం మనల్ని చూసుకొని నవ్వుకునేటువంటి వాడు కూడా ఉద్ధరింపబడాలి అనేటువంటి మన యొక్క ముఖ్య ఉద్దేశం. అది జరుగుతుంది, మనకు తెలియట్లేదు ఆ విషయం. సో అది కూడా జరుగుతుంది అంటే, చూసిన ప్రతి ఒక్కడు కూడా పవిత్రమైపోతాడు, చూసిన ప్రతి ఒక్కడి పాపం కూడా పోతుంది. వాడు ఒక్కసారి హరే కృష్ణ అంటే వాడికి ఉన్నటువంటి ఒక పాపం పోతుంది. సో ఆ పాపాన్ని వాడు అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. వాడికి తెలియకుండానే వాడికి లాభం జరుగుతుంది, హేళన చేస్తూ కూడా వాడికి లాభం కలుగుతుంది. సో మరి వైష్ణవుడి యొక్క ముఖ్య ఉద్దేశమే అది కదండి, ప్రతి వ్యక్తికి కూడా లాభం కలిగే విధంగా వాడు కర్మలు చేయాలి. సో వైష్ణవుడు తన గోల్ ఏదైతే ఉందో దాన్ని సాధించినట్లు అవుతుంది. సో మాతాజీ ఇప్పుడు మన దగ్గర క్లాసులో జాయిన్ అయ్యేటువంటి చాలా మంది వాళ్ళ యొక్క కర్మలని భక్తి యోగంలోకి మార్చేశారు. వాళ్ళు ప్రతి కర్మ ఇంతకు ముందు చేశారు, ఇప్పుడు చేశారు. అప్పుడు చేస్తున్న విధానానికి ఇప్పుడు చేస్తున్న విధానానికి చాలా తేడా ఉంది. వెళ్ళిన ప్రతి చోట హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పిస్తున్నారు. కొంతమంది ఈమెంటి ఎక్కడికి వచ్చినా కానీ హరే కృష్ణ అంటది అని అనుకుంటుంటారు. కొంతమంది ఇష్టంగా చేస్తూ ఉంటారు, అనుకునే వాళ్ళకు కూడా లాభం కలుగుతుంది, మీకు తెలియకుండా వాళ్ళకి తెలియకుండా. అనుకోనియండి, అనుకుంటే ఇంకా మంచిది అనుకోండి. కాబట్టి వాళ్ళు నవ్వారని మన కర్మను ఆపకూడదు.
వాళ్ళు నవ్వారని చెప్పేసి మనం చేస్తున్నటువంటి ఒక గొప్ప యజ్ఞాన్ని మనం ఆపితే దానివల్ల మనకి లాభం ఉండదు, నవ్విన వాడికి లాభం ఉండదు, ఇష్టపడి చేయాలి అనుకున్న వాడికి కూడా లాభం. సో కాబట్టి సంకీర్తన యజ్ఞము అనేటువంటిది ఈ ఈ బర్హిషుతుడు ఏ విధంగా అయితే ప్రపంచం మొత్తం నలుమూలలా ఏ విధంగా అయితే యజ్ఞం చేశాడో ఆ విధంగా మనం కూడా సంకీర్తన యజ్ఞం చేయాలి. ఆపుదాం మాతాజీ ఈ రోజుకి ఇక్కడికి, ఒక శ్లోకం చదువుదామా? ఇష్టం ప్రభుజీ, చదివితే చదవండి. నైనే కదా, చదివితే చదవండి. ఒక శ్లోకం చదువుదాం మాతాజీ. సాముద్రిం దేవ సాముద్రిం దేవ దేవోక్తాం ఉపయేమే శతద్రుతిం యాం వీక్ష చారు సర్వాంగీం కిశోరీం శుష్ట్వక శుష్ట్వలంకృతాం పరిక్రమంతి ముద్వాహే సముద్రుని తనయగు శతద్రుతిని వివాహమాడుమని దేవతాశ్రేష్ఠుడగు బ్రహ్మ వర్షిషదునికి ఇక ముందు ప్రాచీన బర్హి అని పిలువబడును ఉపదేశించను. సర్వాంగ సుందరిగామె యవ్వనవతి అయి ఉండెను. చక్కని వస్త్రాలంకరణతో ఆమె వివాహ మండపములకు వచ్చి ప్రదక్షిణ చేయను ఆరంభించగా అగ్నిదేవుడు మిగిల ఆకర్షితుడై ఆమెను అనుభవింపకోరెను. పూర్వమతుడు సుఖిని అదే రీతిగా అనుభవింప వాంఛించెను. ఓకే, సో ఇక్కడ ప్రాచీన బర్హి అనేటువంటి పేరుతో ఈయన పిలవబడతాడు భవిష్యత్తులో. అంటే ఇంక నుంచి మనకి బర్హిషతుడు బర్హిషతుడు అనేటువంటి విషయం రాదు. బర్హిషతుడు అన్న ప్రాచీన బర్హి అన్న ఇద్దరు సేమే. అంటే భవిష్యత్తులో ఇంకొక బర్హి రాబోతున్నాడు. సో ఆయనకు ఆయన అంటే మనం అనుకోవచ్చు ఏ బర్హి అనేది. సో ఇక్కడ ప్రాచీన బర్హి అంటే ఈయన బర్హిషదుడు అనమాట. సో ప్రాచీన బర్హి ఎక్కడొచ్చినా కానీ బర్హిషదుడు గురించి మాట్లాడుతున్నాడు. సో ఈయనకి వివాహం చేసుకోమని చెప్పేసి బ్రహ్మదేవుడు సలహా ఇచ్చేశారు. సో వివాహం చేసుకోవడానికి ఒక అంధగత్య అయినటువంటి దేవతాశ్రేష్ఠుడైనటువంటి బ్రహ్మ బర్హిషదుడికి ఇచ్చినటువంటి ఉపదేశం ఏమిటి అంటే సర్వసుందరి సర్వాంగ సుందరియగు ఆమె యవనవతి అయి ఉండెను. ఎవరంటుంది ఆమె పేరు? శతద్రుతి. సముద్రుని తనయ అంటే సముద్రుని తనయ అయినటువంటి శతద్రుతిని వివాహం ఆడమని చెప్పారు అన్నమాట. సో వివాహం ఆడేటువంటి సమయంలో ఆమె ఆమెని అగ్నిదేవుడు స్వాహా చేయాలని ట్రై చేశారు. నెక్స్ట్ ఈ శ్లోకమున శుష్వలంకృత అనే పదము ప్రధానమైనది. వైదిక విధానం అనుసరించి వివాహ మండపమున వధువు విలువైన నగలతోనూ చీరలతోనూ వైభవముగా అలంకరింపబడును. అంతేకాక ఆమె అప్పుడు వరుని చుట్టూ 7 మాలు ప్రదక్షిణం కావించును. అటు పిమ్మట వధూవరులు ఒకరినొకరు చూచుకొని ఆకర్షితులగుదురు. వధువు అతి సౌందర్యవతి అని వరుడు గమనించినప్పుడు వారిరువురి నడుమ ఆకర్షణ వెంటనే దృఢతరం కాగలదు. శ్రీమద్ భాగవతంలో తెలుపబడినట్లు స్త్రీ పురుషులు సహజముగానే ఒకరి ఏడు ఒకరు ఆకర్షితులై ఉందరు. ఇక వారు వివాహ బంధముతో ఒకటిగా అయినప్పుడు అట్టి ఆకర్షణ మిగిలి పటిష్టమగును. ఆ విధముగా ఆకర్షితుడైన వరుడు చక్కని గృహమును ఏర్పాటు చేసుకుంటకు యత్నించును. పిదప ధాన్యము కొరకై సుక్షేత్రము అవసరము. పిదప సంతానము రంగప్రవేశం చేదురు. ఆ పిదప బంధువులు అటు పిమ్మడ సంపత్తి వెంట నడుచును. ఈ రీతిగా పురుషుడు భౌతిక భావనలో చిక్కుబడిపోయి ఇది నాది నేనే పనిచేయుచున్నాను అనుచు పలవరించనారంభించను. ఈ విధముగా సంసార మోహం పెరుగుచుండును. ఈ శ్లోకమున సుఖీమివ పదము కూడా ప్రధానమైనది. ఏదైనా సప్తఋషుల భార్యకు సుఖి సౌందర్యం చే పూర్వము ఆకర్షితులైనట్లుగా వరుడైన ప్రాచీన బర్హికి ప్రదక్షిణము కావించినప్పుడు శతద్రుతి సౌందర్యము చే అగ్నిదేవుడు ఆకర్షితుడైను. పూర్వం ఒకసారి అగ్నిదేవుడు సప్తఋషుల చెంతనున్నప్పుడు సుఖిచే ఆకర్షితుడైను. అప్పుడు ఆమె అదే రీతిగా ప్రదక్షిణ కావించుచుండెను. అప్పుడు అగ్నిదేవుని భార్యకు స్వాహ సుఖి రూపమును దాల్చి భర్తతో సంగమించెను. కేవలం అగ్నిదేవుడే కాదు, స్వర్గరాజు ఇంద్రుడు కొన్ని మార్లు దేవతాశ్రేష్ఠులకు బ్రహ్మరుద్రులు కూడా మైథుల సుఖమునకు ఏ క్షణమైన ఆకర్షితులు కాగలరు. కామవేగం ఎంత బలీయమైనదనగా భౌతిక జగత్ అంతయు ఆ మైథున సుఖం యొక్క ఆకర్షణ పైన నడుచుచున్నది. కేవలం దాని వలనే జీవుడు భౌతిక జగత్తును నిలిచి ఉండి నానావిధ దేహంలో గ్రహించుచుండును. మైథున సుఖాకర్షణ రాబో శ్లోకమున
మరింత స్పష్టంగా వివరించబడినది. ఓకే, సో అగ్నిదేవుడు చాలా గొప్పవాడు కదండి. అగ్నిదేవుడు అంతటి వాడికే ప్రాచీన బర్హి యొక్క భార్య మీద కన్నుబడింది. సో అది సామాన్యమైనటువంటి విషయం కాదు. సో అంటే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి దేవతలకు కూడా ఈ కామాన్ని జయించడం అనేటువంటిది కష్టం. చివరికి బ్రహ్మ కూడా కామాన్ని జయించలేకపోయారు, శివుడు కూడా కామాన్ని జయించలేకపోయారు. సో సో ఈ కామాన్ని జయించడము అని అంటే ఆల్మోస్ట్ ఎంత ఎంత ఎలాంటి విషయము అని అంటే దాన్ని మనము చాలా కష్టమైనటువంటి విషయం. అలాంటిది మరి దేవతలే జయించలేనటువంటి విషయాన్ని మనం కూడా జయించడం అనేది కష్టం. అందుకనే మనం చేయాల్సింది ఏంటి అంటే భక్తి యోగంలో ఉండాలి. కామాన్ని జయించడానికి ఒకే ఒక మార్గం ఏమిటి అని అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా భక్తియుత సేవలో ఉంచాలి. ఎందుకంటే ఇంద్రియాలలోనే కామం ఉంది, కామము ఇంద్రియాలలోనే ఉంది. కాబట్టి ఆ ఇంద్రియాలను కనుక మనము భక్తిలో ఉంచితే అప్పుడు ఆటోమేటిక్గా కామాన్ని జయించడం సాధ్యమవుతుంది. ఇక్కడ అగ్నిదేవుడు ఆమె మీద మోహం చెందారు. స్వాహాదేవి ఆమెలాగా వేషం మార్చుకొని అగ్నిదేవుణ్ణి శాంతింపజేస్తుంది. అదే, సో నెక్స్ట్ ఏం జరిగింది, కామం గురించి మాట్లాడతారు నెక్స్ట్ శ్లోకాల్లో. సో ఎంత బలీయమైనటువంటిది కామము అనేటువంటి విషయం మనకి నెక్స్ట్ శ్లోకాల్లో తెలుస్తుందండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. రమేష్ మాతాజీ ఒక 2 మినిట్స్ సమరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ వాళ్ళ మనము ప్రచేతస్తుల అంటే నారదుడు ప్రచేతస్తుల యజ్ఞంలో ధ్రువుణ్ణి పొగిడాడు అంటే ఇది విన్న విదురుడు మైత్రేయుని క్వశ్చన్ వేసాడు అనమాట. అంటే ఆయన ఇంత ఇంట్రెస్ట్ గా ప్రచేతస్తులు ఎవరు, ఎందుకు నారదుడు అంత గొప్ప భక్తుడు అక్కడికి వెళ్ళాడు తెలుసుకోవాలని ఈ కథ స్టార్ట్ అయింది ప్రభుజీ. అదేవిధంగా పృథు మహారాజు యొక్క కొడుకు విజిత అశ్వుడు అంటే ఆయన ఆయన పేరే అంతర్ధ్యానుడు అని కూడా పిలుసుకున్నాము. ఈయనకి పృథు మహారాజుకి 5 కొడుకులు, అందులో ఒక కొడుకు అంతర్ధ్యానుడు. ఇవాళ ఆయన గురించి తెలుసుకోవడం జరిగింది. విజితాశ్రుడు అనే అంతర్ధ్యానుడు అని కూడా అన్నాము. ఆయన యొక్క భార్య శిఖండిని భార్య. అయితే అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంద్రుడు గురించి చెప్పినప్పుడు ఇంద్రుడు చాలా గొప్ప భక్తుడు, దేవతలకి రాజు అయినప్పటికీ కూడా ఆయన కొన్ని నెగిటివ్ రోల్స్ ప్లే చేస్తాడంటే అది కేవలము భగవంతుని యొక్క ఆదేశం మేరకు ఆయన అలా చేస్తాడు కావాలని మాత్రం కాదు. అంటే మనం దాని గురించి తెలుసుకోవాలంటే ఈ లీలలన్నీ కూడా భగవంతుడే చేయిస్తాడు. అందులో మనము మంచి మంచి పాత్ర ఏంటి, చెడు పాత్ర ఏంటి, దానివల్ల మనం ఏం నేర్చుకున్నాం అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఈ 2 పాత్రలు కూడా భగవంతుడి యొక్క సృష్టి అని తెలుసుకున్నాం. ఆ తర్వాత అంతర్ధ్యానుడికి మధ్య శిఖండినికి 3 పుత్రులు పుడతారు. వాళ్ళు అగ్నిదేవతపై వాళ్ళు శపించడం, వాళ్ళు దేవతనే ఉంటారు కానీ వశిష్ట మహాముని వాళ్ళని శపించడం జరిగింది అని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఆయన అంతర్ధ్యానుని యొక్క ఇంకొక భార్య 2వ భార్య సభస్వతి, ఆమెకి అవిర్ధానుడు అనే పుత్రుడు పుడతాడు. ఆ అవిర్ధానుడికి కూడా 6 పుత్రులు పుడతారు. అందులో మొదటి వాడు బహిర్షి. ఈ బహిర్షి గురించి ప్రాచీన భర్షి అని మనం తెలుసుకోవాలి. ఈయన ప్రజాపతిగా అంటే ప్రజాపతిగా ముందు పేరు పొందాడు అని తెలిసాము. అయితే ఇంతకుముందు ఇంకొక విషయం ఏంటంటే ప్రభుజీ, అంతర్ధ్యానుడు ఆయన కూడా గొప్ప చక్రవర్తి అయ్యాడు తండ్రి తను చనిపోయిన తర్వాత. కానీ చాలా రోజులు ఆ చక్రవర్తి పదవిలో కొనసాగలేదు. ఆయన వైదొలిగిపోయి ఆయన, ఎందుకంటే ఆయనకి బ్రాహ్మణ గుణం చాలా ఉంది. ఆయన అంతర్ధ్యానుడు చాలా యజ్ఞాలు చేశాడు. యజ్ఞాలు కేవలం భగవంతుని కొని చేసి ఆయన కూడా ఆ భగవంతుని ధ్యాన ధామానికి వెళ్ళాడు అంతర్ధ్యానుడు అని తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆయన కుడు బహిర్షితుడు. సో ఆయన ప్రజాపతి, ఆయన కూడా చాలా యజ్ఞాలు చేశాడు. అంటే ఇక్కడ మనం శ్రీల ప్రభుపాదాలు మనకి ఏం చెప్తున్నారంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అలాంటి యజ్ఞాలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి మనకి ఆయన రికమెండ్ చేసినటువంటి యజ్ఞం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రము. ఆ మంత్రంతోనే మనము చేయొచ్చు, అదే దానికి సమానం అని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో నగర సంకీర్తనం అంత ఇంపార్టెంట్ మాతాజీ. సో నగర సంకీర్తనం వల్ల చాలా మంది భక్తులుగా మారిపోతారు. సో అందుకనే టెంపుల్స్ లో నగర సంకీర్తన కంపల్సరీ చేస్తారు. టెంపుల్స్ చూడండి, భగవంతుని తీసుకుని ఊరేగిస్తూ నగర సంకీర్తన చేస్తూ ఉంటారు.
అంటే ఆయన అప్పుడు యజ్ఞం చేశాడు, దాన్ని మనం నగర సంకీర్తనలాగా ఈగ మనం తీసుకొని నగర సంకీర్తనలు చేయాలి అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకున్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ.